Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. MLC పదవికి సునీత రాజీనామా చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు MLC పోతుల సునీత రాజీనామాను మండలి చైర్మన్ షరీఫ్ ఆమోదించారు శాసనమండలి సభ్యత్వానికి గత నెలలో రాజీనామా చేసి లేఖను చైర్మన్కు పంపించారు టీడీపీ చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశానన్నారు గత 15 మాసాలుగా రాష్ట్రంలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాల ప్రజల ప్రయోజనాలకు వ్యతిరేకంగా అడుగడుగున కోర్టులను అడ్డుపెట్టుకుని టీడీపీ చంద్రబాబు ఆయన తనయుడు లోకేష్ అడ్డుకుంటున్నారన్నారు టీడీపీ వైఖరి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్ఫూర్తికి తూట్లు పొడుస్తుందని దీనికి నిరసనగా పదవికి రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ సంక్షేమం అభివృద్ధి లక్ష్యంగా కొనసాగిస్తున్న పాలనకు మద్దతుగా నిలవాలని రాజీనామా నిర్ణయం తీసుకున్నానని అన్నారు తన ఈ రాజీనామా లేఖను ఆమోదించాలని కోరారు పోతుల సునీత గతంలో టీడీపీలో ఉన్నారు 2014 ఎన్నికల్లో ప్రకాశం జిల్లా చీరాల నుంచి టీడీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు ఆ తర్వాత అక్కడ ఎమ్మెల్యేగా గెలిచిన ఆమంచి కృష్ణమోహన్ టీడీపీలోకి వచ్చారు దీంతో అక్కడ విభేదాలు భగ్గుమన్నాయి ఆ వెంటనే చంద్రబాబు సునీతకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు 2019 ఎన్నికలకు ముందు ఆమంచి వైఎస్ఆర్సీపీలో చేరగా ఆమె మాత్రం టీడీపీలో కొనసాగారు కానీ కొద్ది రోజుల తర్వాత అనూహ్యంగా వైఎస్ఆర్సీపీకి మద్దతు ఇచ్చారు దీంతో టీడీపీ అనర్హత వేటు వేయాలని శాసనమండలి చైర్మన్ను కలిసి ఫిర్యాదు చేయగా విచారణ జరుగుతోంది ఈ క్రమంలోనే సునీత తన పదవికి రాజీనామా చేశారు పోతుల సునీత స్థానానికి 2023 వరకు అవకాశం ఉంది ఈ స్థానంలో ఎవరికి అవకాశం ఇస్తారన్నది చూడాలి ఇటీవలే దివంగత ఎంపీ బల్లి దుర్గాప్రసాదరావు కుమారుడికి ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తామన్నారు ఆయనకి ఛాన్స్ ఇస్తారా అనే చర్చ జరుగుతోంది